నెల్లూరు జిల్లా కోవూరు మండలం పెద్దపడుగుపాడు జమిపాలెం వెళ్లే దారిలో హైవే నిర్మాణంలో భాగంగా ఇరిగేషన్ కాలువపై నిర్మిస్తున్న కల్వర్టు విషయమై స్థానిక రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. నిర్మిస్తున్న కల్వర్టర్ను భవిష్యత్తు ప్రయోజనాల దృష్ట్యా ఆపివేయాలని కోరారు. ఈ కల్వర్టు వల్ల రైతులకు నీటి సరఫరాకు ఆటంకం కలుగుతుందని, దానితో పాటు ఇరిగేషన్ కాలువకు దగ్గరగా ఉండే గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కల్వర్టు నిర్మాణ పరిశీలనకు వచ్చిన నేషనల్ హైవే డీఈ అనిల్ కుమార్ రెడ్డికి రైతులు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నేషనల్ హైవే డీఈ అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, టెక్నికల్ గా మాకు వచ్చిన ప్లాన్ ప్రకారం కల్వర్టు నిర్మిస్తున్నామని తెలియజేశారు. ఈ వర్క్ మధ్యలో మనకు ఒక వైడింగ్ కల్వర్ట్ వైడింగ్ ఏర్పాటు చేసింది. ఇది కల్వర్ట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కల్వర్ట్, అది 3.5 మీటర్ల వెడల్పుతో స్ట్రైట్గా రోడ్డు పెట్టినాగా పర్ఫెక్ట్గా ఉంది, లంబంగా ఉంది. దానికి డౌన్ స్ట్రీమ్ సైడు లైన్ ఛానల్ ఇచ్చేసినారు. బోత్ సైడ్స్ వాల్స్, వర్టికల్ వాల్స్ కట్టేసి లైన్ ఛానల్ ఇచ్చారు. అప్ స్ట్రీమ్ సైడు మనకు రైల్వే ట్రాక్ ఉంది. రైల్వే ట్రాక్ వాళ్ళు పాత బ్రిడ్జ్ 3 మీటర్లు ఉంటే, కొత్త బ్రిడ్జ్ మరి వాళ్ళు ఎందుకు కట్టారో ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూగా వాళ్ళు 6 మీటర్స్ విత్ పెట్టి కట్టారు. కానీ సన్నదానిలోంచి వచ్చి లావుదానిలోకి వచ్చేటప్పుడు ఇబ్బంది లేదు, కానీ లావుదానిలోంచి సన్నదానిలోకి రాకూడదు. అందుకోసము మనకు వచ్చేది రైల్వే వాళ్ళకి వచ్చేసి అది డౌన్ స్ట్రీమ్ సైడ్ అవుతుంది, మనకు వచ్చేది అప్ స్ట్రీమ్ సైడ్ వస్తుంది. మన వైడింగ్ అప్ స్ట్రీమ్ సైడు మనం వెడల్పు చేస్తే ఎక్కువ మట్టి రబ్బిష్ వచ్చేసి ఇంకా ఆగిపోతుంది. కాబట్టి ఎంత వెంట ఉందో అంత వెంటతోనే మనం వెడల్పు చేయాలి. కాకపోతే దానికి దీనికి అలైన్మెంట్ ఒక 3 మీటర్లు తేడా ఉంది. అది ఒక 3 మీటర్లు ముందరకు ఉంటే 3 మీటర్లు వెనక్కి ఉంది. ఇది మెయిన్ రైతులకి ఆందోళనకు కారణమైంది. దీనిలో ఆందోళన పడాల్సిన అవసరం ఏం లేదు. మా కల్వర్టు పూర్తయినా లేకపోతే రేపటి నుంచే మొదలు పెడతాము. దానికి దీనికి నీట్గా ఛానలైజ్ చేసి క్లియర్ కట్ ఎంబాంక్మెంట్ ఫామ్ చేసి దానికి మనం రివెట్మెంట్ కూడా ఇస్తాము. ప్లస్ రింగ్ వాల్స్ ఉంటాయి, వాటర్ నీట్గా వచ్చిన వాటర్ కోర్స్ అయిపోయి మన దానిలో నుంచి వెళ్ళిపోయి డౌన్ స్ట్రీమ్ సైడ్కి వెళ్ళిపోతాయి. వాటర్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు, రైతులు ఆందోళన అవసరం లేదు. అలా దీనివల్ల ఎలాంటి వాళ్ళకి ఇబ్బంది జరగదు. భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా నేషనల్ హైవే దానికి సంబంధించి ఏమి వచ్చినా కూడా నేషనల్ హైవే వాళ్ళు బాధ్యత తీసుకొని రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసే విధంగానే ప్రస్తుతం జరుగుతూ ఉంది పని. అలాగే ఉంటుంది కూడా భవిష్యత్తుకి ఎలాంటి ఇబ్బంది లేదు. మీకు రేపటి నుంచే కూడా రైతులకు ఆందోళన చెందుతున్నారు కాబట్టి ముందు వాళ్ళు చెప్పినట్లుగా మేము కోర్సును తయారు చేస్తాం, కోర్సును ఫామ్ చేసుకుంటూ దీనికి చేస్తాం. సో దానివల్ల అప్పుడు వాళ్ళకి క్లారిటీ వస్తుంది, మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ రైల్వే ట్రాక్కి రోడ్డుకి ఉండే మధ్యలో ల్యాండ్ మొత్తం కూడా గవర్నమెంట్ ల్యాండే కాబట్టి మనం దానికి తగ్గట్టుగా నీట్గా కోర్స్ చేసుకొని మీకు డౌన్ స్ట్రీమ్ సైడ్కి వాటర్ మొదలుతాము. డౌన్ స్ట్రీమ్ సైడ్ లైన్ ఛానల్ ఉంది కాబట్టి వాటర్ వెళ్ళిపోతుంది. మరి వాళ్ళు ఎక్కడ మునిగిపోతాయని కంగారు పడుతున్నారో అది మరి మాకైతే సరిగ్గా అర్థం కాదు. ఎందుకంటే రైల్వే ట్రాక్ అవతల ఏమైనా వాటర్ ఏమైనా ఉండి మునిగిపోతాయి అనుకుంటున్నా అట్లా కూడా అవకాశం ఉంది. వాటర్గా నిలబడితే ఆగే అవకాశం, నిలబడే అవకాశమే లేదు. ఇక్కడ మనం నీట్గా కోర్స్ ఛానల్ ఇస్తున్నప్పుడు వాటర్ నిలబడే అవకాశమే లేదు కాబట్టి వాళ్ళు ఆందోళన పడాల్సిన అవసరం లేదని మా నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.